న్యూస్ ఛానల్. కూరగాయల దుకాణదారులను కాపాడేందుకు 400 ఫ్లాట్ అపార్ట్మెంట్ యజమానులు ఒక్కటయ్యారు. తానాజీగూడ మానస సరోవరం హైట్స్ అపార్ట్మెంట్లో సుమారు 400 మంది ఫ్లాట్ యజమానులు నివసిస్తున్నారు, మరియు వారిలో ఇద్దరు కూరగాయల దుకాణదారులకు వ్యతిరేకంగా ఉన్నారు. దీనితో కూరగాయల దుకాణదారులను రక్షించడానికి యజమానులందరూ వారిపై మరియు జిహెచ్ఎంసీ అధికారులపై నిరసన వ్యక్తం చేశారు. ఫ్లాట్ ఓనర్లు సీనియర్ సిటిజన్లు కావడంతో గత 20 కూరగాయల వ్యాపారం చేస్తున్న ఓ వృద్ధురాలు ఇంటింటికి కూరగాయలు డెలివరీ చేస్తూ వారికి సహాయం చేస్తుండటంతో అపార్ట్మెంట్ యజమానుల మద్దతుతో కూరగాయల దుకాణదారులు అన్ని సీజన్లలో కూరగాయలను తాజాగా మరియు శుభ్రంగా ఉంచడానికి షెడ్ను నిర్మించారు. అయితే కొన్ని వారాల నుంచి తమకు వ్యతిరేకంగా ఉన్న ఇద్దరు ఫ్లాట్ ఓనర్లు వారిని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఒత్తిడి చేయడంతో పాటు అక్కడి నుండి వెళ్ళిపోవాలని భయపెట్టేందుకు జిహెచ్ఎంసీ అధికారులను కూడా చేర్చారు. లేదంటే అక్రమ నిర్మాణంలో ఉన్న ఈ స్థలాన్ని జిహెచ్ఎంసీ కూల్చి వేస్తుందని భయపడుతున్నారు. ఈ దశలో కూరగాయలు అమ్మే వృద్ధురాలు చనిపోవడంతో ప్రస్తుతం ఆమె కుటుంబ సభ్యులు ఆదుకుంటున్నారు. కాబట్టి అపార్ట్మెంట్ యజమానులందరూ కలిసి వారిని రక్షించి వారికి అండగా ఉండి మీడియా ద్వారా వారి తరపున మాట్లాడి ఈ స్థలం పూర్తిగా చట్టబద్ధమైనందున తమకు మద్దతు ఇవ్వాలని మరియు అవసరమైన విధంగా చేయవలసిందిగా ఉన్నతాధికారులను అభ్యర్థించారు. అయితే ఇక్కడ మేము MH3 విచ్ ఇస్ అంటే 438 కుటుంబాలు ఒక వెజిటబుల్ షాప్ పెట్టడం జరిగింది. యాక్చువల్గా ఇంతకుముందు ఒక ముస్లిం ఆవిడ గత 15 నుంచి ఇక్కడ వెజిటబుల్ అమ్ముతూనే ఉంది. తలకు ఒక చెయ్యి వేసి ఆవిడకు ఒక షెడ్ కట్టించి ఆవిడ వెజిటబుల్ షాప్ కట్టమని మేమే యాక్చువల్గా ప్రోత్సహించాము. దీనికి రోడ్కి అసలు ఎలాంటి ఆబ్స్ట్రక్షన్ లేదు. మీరు రోడ్ ఒకవేళ గమనిస్తే రోడ్కి ఆల్మోస్ట్ 4 ఫీట్ డిస్టెన్స్ అంటే రోడ్ అయిపోయాక ఇంకా 4 ఫీట్ లోపల కట్టుకున్నాం. అయితే ఈ MH2 వాళ్ళు కలిసి ఇంకా మా కొన్ని రెసిడెంట్స్ వీళ్ళని కావాలని ఇబ్బంది పెట్టి, ఇన్ఫాక్ట్ ఎంత ఇబ్బంది పెట్టారంటే ఆ ముసలావిడ యాక్చువల్గా 15 క్రితం చనిపోయింది. వీళ్ళు పెట్టే టార్చర్ పరిస్థితి ఆవిడ చచ్చిపోయినా కూడా వీళ్ళకి ఇంకా సాటిస్ఫాక్షన్ కాక ఇంకా వీళ్ళ మీద నానా విధానంగా జిహెచ్ఎంసీని పంపించి పోలీసు వాళ్ళని పంపించి డబ్బుల కోసం బెదిరించి ఇప్పుడు చివరికి అన్ని ఆప్షన్స్ ఫెయిల్ అయిపోయింది కనుక ఇప్పుడు హైకోర్టులో ఒక రిట్ వేసి ఆ రిట్ కూడా ఎంత అన్యాయం అంటే రిట్ వేసింది 2 రోజులు గవర్నర్ తెప్పించుకుని డెమాలిషన్కి వచ్చారు మొన్న బుధవారం రోజు జేసీబీ తీసుకుని. అంటే సిటీలో జిహెచ్ఎంసీకి ఏ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ కనిపిస్తలేదు కానీ ఇది షాప్ పెద్ద లీగల్ ఇష్యూ అయిపోయింది. ఒక వెజిటేబుల్ షాప్, చుట్టుపక్కల పిల్లి కొట్లు ఉన్నాయి, గంజాయి కొట్లు ఉన్నాయి, పిల్లి కొట్లో గంజాయిలు అమ్ముతారు ఇక్కడ. అవన్నీ వదిలేసి ఒక వెజిటేబుల్ షాప్, ఒక కుటుంబం షాప్ మీద బతికే కుటుంబం వాళ్ళ మీద వెనకాలు పెట్టి వాళ్ళని సాటిస్ఫై సతాయించి రేపు రోజు షాప్ లేకపోతే వాళ్ళ కుటుంబం ఎలా బతకాలి? జీతంకి పోషిస్తుందా లేకపోతే ఈ కంప్లైంట్స్ పోషిస్తారా? కావాలని అన్యాయంగా ఒక కుటుంబాన్ని హెరాస్ చేయడానికి ఒక వెజిటబుల్ షాప్ మీద వీళ్ళు అనవసరంగా ఒక ఈగో ప్రాబ్లంతో వీళ్ళు సతాయించడానికి ముందు వచ్చారు. అంటే ఏంటంటే ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే జీహెచ్ఎంసీ వాళ్ళు కూడా ఒక కుటుంబం ఎలా ఏంటి జస్టిసా కాదా? చుట్టుపక్కల షాప్ ఉన్నాయి కదా, అన్ని కొట్టుకోండి, రోడ్ వైడింగ్ ప్లాన్ ఉంటే అన్ని తీసేయండి, కానీ అన్ని వదిలేసి పెట్టి ఒకే వెజిటబుల్ షాప్ మీద పెట్టడం అనేది చాలా అన్యాయం. ఇది ప్రభుత్వం, జిహెచ్ఎంసీ సీనియర్ ఆఫీషియల్స్ కూడా కొంచెం సీరియస్ గా ఒక హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ లో ఆలోచించాలి. అంతేగాని డబ్బులు ఉన్న వాళ్ళు కంప్లైంట్ చేస్తే పేదవాళ్ళ మీద అన్యాయం చేయడం అనేది నాట్ కరెక్ట్. ఫ్లాట్స్ ఉనికి సహూలియత్ కే లియే, సీనియర్ సిటిజన్ కే లియే, లేడీస్ కే లియే ఈ షాప్ बनाई गई. वो बेचारी एक ओल्ड लेडी थी, उसकी डेथ भी हुई, उसके बच्चे हैं, वो यहाँ कर रहे हैं, दाल रोटी खा रहे हैं. ये पता नहीं किसको क्या प्रॉब्लम है कि जो हमारे को यहाँ सहूलियत नहीं लेने दे रहे और कह रहे हैं कि ये तोड़ देना चाहिए. और जबकि ये लैंड जो है ये गवर्नमेंट लैंड नहीं है, हमारा सेटबैक है जो कि हमारे जो बिल्डर ने छोड़ा गया था उसके ऊपर ही है. ये पब्लिक रोड के ऊपर या म्यूनिसिपैलिटी के ऊपर नहीं है, लेकिन ये हम लोगों को परेशान करने के लिए कुछ लोग कर रहे हैं. उनको ये नहीं समझ आ रही कि कितना हमको फायदा है, सीनियर सिटीजन को भी और लेडीज को भी. और होम डिलीवरी करते हैं बहुत अच्छे से, बहुत अच्छा वेजिटेबल लेते हैं, बहुत फ्रेश और बहुत रीजनेबल रेट में करते हैं. और तब भी कुछ लोग जो नहीं चाहते, उनके पर्सनल ईगो या पर्सनल कुछ फायदे के लिए वो लोग ये हटाना चाहते हैं. प्लीज हमें कोऑपरेट कीजिए और ये गरीब की जो दुकान है वो रहने दी. ఇలా సామాన్యంగా మేము సిటిజన్స్ ఎక్కున్నాం సార్. ఇక్కడ మాకు ఇక్కడ ఓ అంటే ఏది సాపకట్టడం లేదా నిజం కాదు.
ఆ మెట్లు ఎక్కువ దిగాలంటే మాకంటే కేజీఎంలో రెండు సార్లు పడ్డారు. హాస్పిటల్ కథా కట్టాల మేము మనిషిని వేసుకొని హెల్ప్ చేస్తాం. హెల్ప్ చేసి వాళ్ళు ఏదో కట్టుబడి పొద్దున మబ్బుల పోయి తీసుకున్నట్టు వాళ్ళు కట్టుబడి అంటారు. తిరిగి అందరికీ ఒక రేటు తక్కువనే మా అందరికి బయట పోకుండా మా ఇంత కనీసం సార్ 400 ఫ్లాట్ పోతుంది. 400 ఫ్లాట్ ఇంటూ ఒక 5 ఎక్కువ ఎంతమంది మాకు ఎంత ఎంత దగ్గర మాకు కరెంట్ ఎంత మాకు ఎంత బాగుంది. హోమ్ డెలివరీ కూడా చేస్తాం. ఆ హోమ్ డెలివరీ 4 హోమ్ డెలివరీ ఫోన్ చేస్తే ఆటోమేటిక్గా ఇంటికి వస్తాం సార్. మాకు ఇంత మజా పెట్టుకుని ఎవరో ఇద్దరు గురించి ఇంత వేల మందిని పర్సన్ చేసే పద్ధతి కాదు కదా. ఒకవేళ మీరు న్యాయస్థానికి మనం మరోవైనా మన ఇండియా న్యాయస్థానికి మనం అంగవలసింది రమ్మంటే అందరం వస్తాం మేము న్యాయస్థానికి. మీరు ఒకవేళ మీరు ప్రస్తుతం మీరు పర్మిటెడ్ ఇస్తే మేము న్యాయస్థానికి వస్తాం. మొత్తం కోర్టు రమ్మడం ఎంఎస్సీ మహిళా కమిటీ నుంచి నేను మాట్లాడుతున్నా. మాకు సీనియర్ సిటిజన్స్ చాలా మంది ఉన్నారు. బట్ యాక్చువల్లీ ఈ కూరగాయలు వాళ్ళు జస్ట్ ఐ థింక్ గ్రాండ్ మదర్ ఫస్ట్ టూ కూరగాయలు అమ్మేది కింద కూర్చొని వానాకాలం ఎండలో ఇట్లా మాకు అడిగింది. ఇటు నేను కొంచెం చిన్న గుడిసె పెట్టాలని గుడిసె ఎందుకు కొంచెం మంచిగా కట్టుకో ఎందుకంటే మేము కూడా పెయింటింగ్ ఇంటింగ్ చేస్తున్నాం కదా మంచిగా ఉంటుంది అని మేమే ఓకే అన్నాం. వాళ్ళు పెట్టినాక ఇప్పుడు మాకు వీళ్ళందరికీ షాప్కి మేము మాకు ఇబ్బంది లేదు. కూరగాయలకు ఎందుకు ఇబ్బంది అయితే ఎవరికైనా మేము అనుకున్నాం. బట్ మా సొసైటీ నుంచి ఇద్దరు ముగ్గురికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినాక ఓన్లీ కూరగాయలు షాప్ తీయాలని వాళ్ళు మొన్న మున్సిపాలిటీ వాళ్ళు పోలీస్ వాళ్ళు వచ్చారు. మేము ప్లీడింగ్ చేసినాం వద్దు మున్సిపాలిటీ ఆఫీస్కి కూడా వెళ్ళినాం. ఇది మా సెట్ బ్యాక్ ఏరియా ఇది అంటే తర్వాత మున్సిపాలిటీ అది రోడ్డు కట్టేది ఉంటే వెళ్ళిపోతారని చెప్పారు వీళ్ళు ఆఫీస్లో కూడా. సో ఇది ఎంఎస్సీ ఇది సెట్ బ్యాక్ ఏరియా ఇది మున్సిపాలిటీ రోడ్డు ఏరియా కాదు. బట్ మున్సిపాలిటీ వాళ్ళు వినట్లేదు అన్నమాట. తీయాలి అంటే మండే వరకు వీళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. వీళ్ళు అప్పులు తీసుకున్నారు. మేము ఎంత సపోర్ట్ చేయాలంటే చేస్తున్నాం. ఆ ఇద్దరు ముగ్గురు వాళ్ళ గురించి ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది అండి. ఈడ ఎండకు వానకు కూరగాయలు పెట్టుకుని అమ్ముకుంటున్నాం సార్. మేము వానకు ఎండకు ఖరాబ్ అవుతుంటే మేడంలు అందరు హెల్ప్ చేసి మాకు సాయం చేసిరు. మేము పోయి దుకాణం కట్టుకున్నాం వడ్డీలకు తెచ్చుకున్నాం ఇంట్రెస్ట్లకు తెచ్చుకున్నాం పైసలు అప్పులు చేసి కట్టుకున్నాం సార్. ఇలా రాత్రి లేచి పోయి కూరగాయలు తెచ్చుకుంటేనే మాకు ఏమైనా వెళ్తాయి సార్. లేకపోతే ఏమైనా అది కూడా పోతుందా కూర్చొని అమ్మాలే అవి మొత్తం అమ్ముడు పోతేనే 10 రూపాయలు వస్తాయి. లేకపోతే రావు సార్ ఏమన్నా ఇది ఏమన్నా దౌర్జన్యం చేసి బతికేడు బతకా సార్ ఏమన్నా ఆ తినేటి కూరగాయల మీద ఇంతగానం దౌర్జన్యం చేస్తే మేము ఎట్లా బతకాలి మా పిల్లలు మేము ఏం చేసుకొని బతకాలి. మేము 10 సంవత్సరాల నుంచి ఇదే దండ వేసుకొని బతకటోళ్ళము. ఈ ఎండకు ఆన కూరగాయలు ఖరాబ్ అవుతున్నాయి అని ఏదో కొంచెం చెట్టు వేసుకుంటామని సార్ వాళ్ళని అడిగితే వేసుకోమన్నారు. వాళ్ళందరూ అప్పు వేసి వేసుకున్నాం సార్. ఆ అప్పు ఎట్లా తెంపుకోవాలి మేము మిద్ది తెచ్చుకున్నాం మా మిద్దీలు ఎట్లా కట్టుకోవాలి మరి మా అప్పు ఎట్లా తెంపుకోవాలి మేము ఎట్లా బతకాలి మా పిల్లలు మేము ఎట్లుండాలి సార్ మరి మేమేం తిని బతకాలి.